సరిగమ్మపా పాటల కార్యక్రమం ద్వారా సింగర్ పార్వతి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఊరంతా వెన్నెల అంటూ పాట పాడి తన పాటతో ఊరికి బస్సు సౌకర్యం కల్పించి ఆ గ్రామ కళలను నెరవేర్చిన పార్వతి ఎంతో మంది ప్రశంసలను అందుకుంది. అయితే అనూహ్యంగా ఆమె షో నుంచి ఎలిమినేట్ అయిన అభిమానుల ఆశీర్వచనాలతో పార్వతి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోలో అడుగుపెట్టింది. సారంగ దరియా పాటతో మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత తాజాగా ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకు వచ్చిన అవకాశాల గురించి, తన భవిష్యత్తు ప్రణాళికల గురించి తనదైన శైలిలో వివరించింది. సరిగమపాకి రావటం ఎంతో ఆనందాన్నిచ్చింది అని పేర్కొంది. ఇంకా తెలుసుకునేది ఉంది. సంగీత కళాశాలలో కోర్సు పూర్తి చేయాల్సి ఉంది, అలాగే బయట తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని పేర్కొంది. ఇప్పటికే రికార్డింగ్ లో పాడుతున్నాను అని తెలిపింది. తనకు ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది అని పార్వతి చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరూ తన గురించి మంచిగా చెప్పటం చాలా బాగుందని తెలిపింది. ఒక మూవీ చూసినప్పుడు తను ఎక్కువగా పాటలపైనే దృష్టి పెడతా అని తెలిపింది. ఉదయాన్నే అన్నమయ్య కీర్తనలను వింటుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక తనకు ఇప్పటికే 3 సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయని, 3 పాటలు పాడానని, త్వరలోనే ఆ సినిమాలు విడుదల కానున్నాయని సంతోషంగా చెప్పుకొచ్చింది. ఇక తనకు ఐకో క్రేజీ అనే పాట చాలా కష్టంగా ఉండేదని, అసలు ఆ పాట నేను అప్పటి వరకు వినలేదని తెలిపింది. ప్రణవ్ తనతో ఉండే విధానం బాగుంటుందని, తప్పులున్నా చెప్పి ఎంకరేజ్ చేస్తారని చెప్పుకొచ్చింది. మనం ఎంత ఎదిగినా మన మూలాలు మర్చిపోకూడదని చెప్పింది పార్వతి. సరిగమపా నుంచి పేరు రావటం కన్నా గొప్ప అవకాశం ఉండదని, దాని వలన 3 సినిమాలు ఆఫర్స్ వచ్చాయని, అనుకోని ప్రయాణం సినిమాలో శివన్న వలన అవకాశం వచ్చింది అని, సరిగమపా వలన అవకాశాలు మంచిగా వస్తున్నాయని, ఒక్క మూవీలో ఓ పేరు తెచ్చే పాట పాడితే చాలని అదే తన కోరిక అని తెలిపింది. మా అమ్మ నాన్న అన్న వదినలు అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారని, వారి మద్దతుతోనే ఇక్కడి వరకు వచ్చా అంటూ చెప్పుకొచ్చింది పార్వతి.